అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కోస్టల్ రెగ్యులరైజేషన్ జోన్ పరిధిలోనే ఆక్వా చెరువుల విషయమై చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో కోనసీమ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎన్జిటి తీర్పుతో రాజోలు నియోజకవర్గంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్జిటి తీర్పును జోన్ పరిధిలోని ఆక్వా రైతులు ఒకవైపు వ్యతిరేకిస్తున్నారు, మరోవైపు ఎన్జిటి తీర్పును అమలు చేయాలని పలు గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాలు వేర్వేరుగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఎన్జిటి తీర్పునకు వ్యతిరేకంగా తమ ఆక్వా చెరువులను తొలగించవద్దని ఆక్వా రైతులు ఆందోళన చేస్తుండగా, ఎన్జిటి తీర్పును అమలు చేయాలని, పర్యావరణాన్ని రక్షించాలనే నినాదాలతో అంతర్వేది కేశవదాసుపాలెం గ్రామ ప్రజలు రాజోలు పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ రోజున ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని చెప్పేసి అంతర్వేది దేవస్థానం సమైక్య యూత్ వారు, అలాగే గ్రామ ప్రజలు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎన్జిటి తీర్పు ఇచ్చి సంవత్సర కాలం అవుతున్నా కానీ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు కూడా వారు అమలు చేయలేదు. మరలా ఈ కేసు అయితే ఎవరైతే చేశారో వెంకటపతిరాజు గారు, మరలా ఎన్జిటిని ఆశ్రయించడం, వారు తీర్పు ఇవ్వడం, ఈ నెల 30వ తారీఖు లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. తక్షణమే అధికారులు ఈ సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి సముద్ర అలల నుండి 200 మీటర్ల వరకు ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఆక్వా కల్చర్ చేయడానికి వీల్లేదు, వారిది డిమాండ్స్ చేయాలి. అలాగే 200 మీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆక్వా కల్చర్కి ఏదైతే అనుమతి లేదో అవన్నీ కూడా డిమాండ్స్ చేయాలని చెప్పేసి మానవ హక్కుల వేదిక కోరుతుంది. అలాగే ఈ ఆక్వా కల్చర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతులు సామాన్య రైతులు, ఆ రైతులు వెనకాల ఉన్నటువంటి శక్తులు వీళ్ళని ఉసుగొలుపుతున్నాయి, వారు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి భయపెడుతున్నారు. ఇలాంటి భయాలకి ఎట్టి పరిస్థితులు కూడా బెదరవలసిన అవసరం లేదు. అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా వైఖరి కూడా దీని మీద వెల్లడించాలి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వారు కూడా తక్షణమే ఎన్జిటి తీర్పును అమలు చేయడానికి కృషి చేయాలి. గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఎన్జిటి తీర్పును అమలు పరచాలనే ఉద్దేశంతో ర్యాలీగా మేమందరం నిలబడటం జరిగింది. మా అంతర్వేదికి గత 20 సంవత్సరాల నుండి ఈ యొక్క చెరువుల వల్ల అనేక పొల్యూట్ జరగడం జరిగింది. మా గ్రామాల్లో కాదు, మా ఇంటి కాంపౌండ్లో కూడా నీరు ఎప్పుడు కూడా ఎండిపోకుండా, ఏ మొక్క పాతినా కూడా ఆ మొక్క మలవకుండా ఈరోజు చూస్తాం జరిగింది. ఈ అన్నిటికి కారణం ఈ చెరువుల వల్ల ఈ పొల్యూట్ వచ్చిందని మరి గ్రామస్తులుగా మేమందరం ఆందోళన చేస్తున్నాం. మా గ్రామంలో ఈ చెరువులు ఉండకూడదు, ఇంటి చుట్టూరు కూడా చెరువులే, ఏ మనిషి కూడా మరి సరైన జీవనోపాధి లేకుండా అయిపోయింది. ఈ ఆక్వా చెరువుల్ని పూర్తిగా నిర్మూలన చేయాలని, ఓన్లీ ఎన్జిటి కాకుండా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువును కూడా మరి పూర్తిగా నిషేధించాలని. అంతర్వేది 16 స్తంభాల మండపం నుంచి కేశవదాసుపాలెం వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర కొంత దూరం పాదయాత్ర చేపట్టి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్జిటిలో కేసు దాఖలు చేసి విజయం సాధించిన యనమల వెంకటపతి రాజాకు కృతజ్ఞతలు తెలుపుతూ సముద్ర పరివాహక ప్రజలంతా ఎన్జిటి తీర్పును సమర్థించాలని కోరారు.